फ्रेंड्स गुड मॉर्निंग मी अंदर की रोजु डिफरेंट कर्री चूप्दा अदे तंबकायलु अंदर की आलमोस्ट तेलुसुंडोच्चु तंबकायलु दी तो चाला पातकालंलो चेसे विधंगा कर्री चेसुकुंदाम अदि एला अनेदि दानिकि एमेम कावाली अनेदि चेप्ता फ्रेंड्स वीटिनि फस्ट मनम एं चेयालंटे चिन्न चिन्न पीसेस का कट चेसुकोनि पसुपु वेसि ఇలా బాయిల్ చేసి ఉడికించి పెట్టుకోవాలి ఈ ఉడికిన వాటిని మనం కర్రీ చేసుకోవడానికి ఇంకేమేం కావాలనే చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని తర్వాత మనం పోపు సామాన్లన్నీ వేసుకోవాలి పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర ఇలా మినపప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఇవి కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే వేగాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో మసాలా వేసుకొని తినేటం ఇష్టం ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదా మామూలుగా ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని పచ్చి కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు హెల్దీగా ఉన్న కూరగాయలు ఏమంటారు టేస్ట్గా ఉండమని చెప్తారు కదా కాబట్టి మనం అదనంగా టేస్ట్ యాడ్ చేసుకోవడం కోసం దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది బాగా తినాలనిపిస్తుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగేదాకా మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం చూడండి కొద్దిగా ఎందుకంటే మనకు టేస్ట్ కోసం అలాగే అల్లం వెల్లుల్లి తినడం వల్ల కూడా మనకు హెల్త్కి మంచిదే కదా కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి పేస్ట్ చేసుకొని వేస్తున్నాను ఇది కొంచెం రా స్మెల్ అనేది పోయేదాకా వేయించి చేసుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగా వేగాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న తమ్మకాయ ముక్కల్ని దీంట్లో కలిపేసుకుందాం దీన్ని బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది వస్తుంది కొద్దిగా మనకు ఏమంటారు తడిగా అనిపించినప్పుడు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఓకే దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బాగా వేగింది ఇప్పుడు దీంట్లోకి తగిన కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే మీడియంగా తింటాం కొద్దిగా కారం వేసుకోవాలి ఒక స్పూన్ కొద్దిగా ధనియాల పొడి అన్నీ ఒక స్పూన్ వేసుకుంటే చాలు కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా చూడండి చిన్న స్పూన్ చాలా చిన్న చిన్న స్పూన్స్తో కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుందాం ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం ఓకే దీని అంతా బాగా కలిపేసుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా నేను కూడా చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత బాగా మెత్తపడే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి ఓకే ఇది బాగా రెడీ అయిన తర్వాత మనం సర్వింగ్ చేసుకొని తినేయడం మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లవర్స్ అలాగే బెల్ క్లిక్ చేయండి అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చెప్తున్న తమ్మకాయ కూర మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి నాకు కామెంట్స్లో ఓకే ఫ్రెండ్స్ కొద్దిసేపు వెయిట్ చేద్దాం దీన్ని ఫైనల్గా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను
ఫ్రెండ్స్ నేను మరీ ఒకసారి చెప్పేది ఏంటంటే దీన్ని మనం బాయిల్ చేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి డైరెక్ట్గా కర్రీ చేసుకోవచ్చు, కానీ అలా చేసుకుంటే బాగోదు. దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాతే కర్రీ చేసుకోండి. ఓకే, ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయింది, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా ఉండే తమ్మకాయ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లవర్స్. అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి, అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ మధు డ్రీమ్ ఫ్లవర్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.